రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు ఎందుకు చూస్తా ఉన్నాడంటే బీజేపీ వైపు ఎందుకు పోతా ఉన్నాడంటే ఇగో ఈ శ్రేయ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ఆడిటర్ రిపోర్ట్స్ ఫ్రాడ్ లెండ్ ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ రెండు వేల నూట ముప్పై మూడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ ఇగో ఈ కంపెనీలో జరిగింది ఏ కంపెనీ ఈ కంపెనీలో ఈ కంపెనీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల అప్పు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నాడు తీసుకొని అదే కాదు ఈ ఈ శ్రేయ ఎక్విప్మెంట్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి బుల్డోజర్లు ఆ తర్వాత ఇటాచీలు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకున్నాడు తీసుకొని వాటికి ఈఎంఐ కూడా కట్టలే ఈఎంఐ కట్టకపోతే ఈ కంపెనీ ఏం చేసిండు కోల్కతా హైకోర్టుకు పోయిండు కోల్కతా హైకోర్టుకు పోతే కోల్కతా హైకోర్టు చెప్పింది ఏంటంటే మీరు తక్షణమే ఆయన దగ్గర ఉన్న అన్ని జప్తు చేసుకోవాలని చెప్పింది వాడు మొత్తం జప్తు చేసుకున్నాడు ఇటాచీలు బిటాచీలు అన్ని జప్తు చేసుకున్నాడు జప్తు చేసుకున్న తర్వాత ఈ కంపెనీ మొత్తం ఆడిటర్లు ఏది మొత్తం ఫ్రాడ్ జరిగింది కంపెనీలో అని చెప్పి చేతులు ఎత్తేస్తే ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది టేక్ ఓవర్ చేసి ఆర్బీఐ పర్యవేక్షణలో ఒక కమిటీని నేస్తే ఆ కమిటీ రాజగోపాల్ రెడ్డికి నివేదిక అయ్యా నీ నీ సంగతి ఏంది నువ్వు తీసుకున్న లోన్ల సంగతి ఏంది నాలుగు వందల కోట్లున్నట్టుని మిల్ల ఈఎంఐలు కట్టలేదు దీని సంగతి ఏంది అని అడిగితే ఏం చేయాలో అర్థం కాక బీజేపీ దగ్గర పోయి దగ్గరికి ఎస్ ఇది రాజగోపాల్ రెడ్డి కథ ఇక్కడ మునుగోడు ప్రజల ఆపదలో లేరు రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నాడు తనను తాను కాపాడుకోవడానికి రాజగోపాల్ రెడ్డి ఆ బాధ్యతలో ఉంటూ ఇంకొక రకంగా వస్తా కానీ ఈ సమస్య నుంచి బయటపడాలే రెండోది నన్ను ఆర్థికంగా మళ్ళీ స్థిరీకరించాలన్న ఉద్దేశంతో అక్కడ కోల్ మైనింగ్ ఒకటి అలర్ట్ చేసి ఆయన ఇది రాజగోపాల్ రెడ్డి ఇది మునుగోడు ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా మునుగోడు ఆత్మగౌరవానికి ఏమైనా సంబంధం ఉందా ఇది జరిగినటువంటి వ్యవహారం కోల్ మైనింగ్ గురించే మాట్లాడతారు పదే పదే రాజ్ గోపాల్ రెడ్డి కోల్ మైనింగ్ గురించే వాళ్ళన్న వెంకట్రెడ్డి ఈ కోల్ అలాట్మెంట్ కి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో మెంబర్ అలా తమ్ముడికి రావడానికి ఆయన ఆయన ప్రయత్నం ఈ రకంగా ఇది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పంచాయతీ మునుగోడు పంచాయతీ కాదు ఇది